నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఉత్తరప్రదేశ్లోని బహ్రేజ్లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి దుర్గాదేవి నిమజ్జన సమయంలో రెహువా మన్సూర్ గ్రామంలో తీవ్ర హింసాత్మక ఘర్షణలు రేగాయి ఈ ఘర్షణలో గోపాల్ మిశ్రా మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు గోపాల్ మిశ్రాపై కాల్పులు జరగడంతో మృతి చెందారు దుర్గాదేవి నిమజ్జన ఊరేగింపు మసీదు దగ్గరికి రాగానే డీజేని ఆపాలంటూ ముస్లింలు డిమాండ్ చేశారు ఈ సమయంలో ఇరు వర్గాలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది ఇంతలోనే ఊరేగింపుపై ముస్లింలు రాళ్లు రువ్వారు అలాగే పోలీసులకు కూడా ఈ రాళ్లు తాకాయి దీంతో రాళ్లు రువ్విన వారిని వెంటనే అరెస్టు చేయాలని హిందువులు డిమాండ్ చేశారు ఓవైపు హిందువులు మరోవైపు రాళ్లు రువ్విన ముస్లింలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది ఇక ఈ ఘటనలో ఇప్పటి వరకు ముప్పై మందికి పైగా అరెస్టు అయినట్లు పోలీసులు ప్రకటించారు మరోవైపు కాల్పుల్లో మరణించిన గోపాల్ మిశ్రా కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బహ్రైజ్ మెడికల్ కాలేజీ వెలుబలే మృతదేహాన్ని ఉంచి నిరసనకు దిగారు ముస్లింలు ఊరేగింపుపై దేవిపై రాళ్లు రువ్వడంపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు నగర వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు నిలిపివేశారు ధ్వంసమైన విగ్రహాలను జంక్షన్లలోనే వదిలిపెట్టి నిరసన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా నిరసనకారులు మహారాజ్ గంజ్ బజార్ ప్రాంతంలో ఇల్లు మరియు వాహనాలను కూడా ధ్వంసం చేశారు నాలుగు ఇల్లు అనేక ద్విచక్ర వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు రాళ్ల దాడిలో అనేక విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి ఇంత జరుగుతున్న పోలీసులు ఉద్రిక్తతను ఆపొచ్చని కానీ అలా చేయలేదని పోలీసులు విఫలమయ్యారని హిందువులు మండిపడుతున్నారు పోలీసులు హిందువులపై లాఠీచార్జీ చేశారని ఇలా చేయడం అంటే ముస్లిం వర్గానికి మద్దతు ఇవ్వడమేనని హిందువులు ఆరోపిస్తున్నారు మోర్ వీడియోస్ కోసం ఆర్వస్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా అవసరం ప్రకృతిని శక్తిని మహిళతో పోలుస్తూ నీరాజనం పట్టే గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉంది అలా ఒక మహిళగా సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారధిగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతోనే ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను నేను ఒక అమ్మాయిగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అడుగులు ముందుకు పడాలి అంటే మీ అందరి చేయుత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు కానీ అలా సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ బటన్ ఇచ్చిన తర్వాత అది చెప్పకుండా గూగుల్ పే ఫోన్పే నెంబర్ చెప్పడం సమంజసం కాదు అందుకే అది చెప్తున్నాను అది అర్థం కాని వాళ్ళ కోసం చాలా క్లియర్గా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా నా సంకల్పం ముందుకెళ్తూ మనందరూ ఈ ఛానల్ ముందుకెళ్లే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాను అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి గ్రూపుల్లో అలాగే ఎంత చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎన్ని లైక్స్ ఉంటే అంత షేర్ అవుతూ ఉంటుంది వీడియో మీరే ఈ ఛానల్కి బలం మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది అనే విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై హింద్